క్రీస్తునందు ప్రియమైన దేవునివర్లారా, మరి గత వారం మనం ఆలోచిస్తున్న పాఠం క్షణమొక యుగం, దేవుని కాల రహస్యం. దేవుని వలన కలిగిన ఈ కాలం, ఆ కాలంలో వేరువేరు ప్రపంచాలు, వేరువేరు ప్రపంచాల్లో నివసిస్తున్న వేరువేరు మనుషులు, శక్తులు, వారి మధ్య ఉన్న ఆకర్షణ, మరి ముఖ్యంగా పరలోకమందున్న దేవునికి భూమి మీద ఉన్న మనిషికి వీరిద్దరికీ మధ్య ఉన్న ఆకర్షణ ఎంత గొప్పదో, ఆ ఆకర్షణ బట్టి ఈరోజు శాస్త్రీయంగా చెప్పుకుంటున్న టైం డైలేషన్, థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఇలా సాపేక్ష సిద్ధాంతాలు అని చెప్పుకుంటున్న ఈ ఆకర్షణ బట్టి ఎంతగా మనుషుల మధ్య కాలం వ్యవధిగా మారిపోతుందో, అంటే ఎక్కువగా తక్కువగా, కొన్ని సందర్భాల్లో పెద్దదిగా మరికొన్ని సందర్భాల్లో బహు చిన్నదిగా, ఇలా మారిపోవడానికి కారణం దేవుని కాలమానం, మనుషుల కాలమానం. దేవుడున్న కాలమానం మనుషుల కాలమానంతో పోలిస్తే అది చాలా పెద్దది, ఎందుకంటే ఆయనకి కాలంతో పని లేదు, ఆయన కాలానికి ముగింపు లేదు. కానీ మనుషులకు కాలం అవసరం, మనుషులు కాలంలో బ్రతుకుతున్నారు. అలా బ్రతుకుతున్న మనుషులను దేవుడు చూస్తూ వారిని కనిపెడుతూ వారి పట్ల పెంచుకున్న అనురాగం, వారి పట్ల ఉన్న ప్రేమ, ఒక మహాలోకంలో ఉంటున్న ఆయనకు యుగాలుగా అతిపెద్ద కాలంగా మారిపోతుంది అంటే మనుషులకి దేవునికి మధ్య ఉన్న ఆకర్షణ మాత్రమే అని బైబిల్ బట్టి మనం తెలుసుకోవాలి. ఎందుకు ఆయనకి మనకి మధ్య ఉన్న ఆకర్షణ? ఒక తల్లి నుంచి బిడ్డ రక్తం పంచుకొని వస్తే ఈ లోకం అంటుంది మీ ఇద్దరిది పేగు బంధం అండి అంటారు. ఒకే రక్తాన్ని కుటుంబంలో పంచుకొని తల్లి గర్భం నుంచి ఒకవేళ తోడ పుట్టిన వాళ్ళైతే మీది రక్త సంబంధం అండి అంటారు. ఈరోజు మరి దేవునికి మనుషులకి ఉన్న బంధం ఏంటంటారు? అది ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధం, అందరిలో ఆయన పంచిన ఆత్మ బంధం. కనుక ఆత్మల కోసం ఆయన ఆశపడుతున్నాడు, ఆత్మలను వదులుకోలేకపోతున్నాడు, ఆత్మల కోసం ఆరాటపడుతున్నాడు. ఈరోజు ప్రస్తుత కాలంలో దేవునికి ఉన్న పరిస్థితి అది. దేవుడు ఎందుకు చింతించాలి చెప్పండి? మనుషుల కోసం ఆయనకి మనకి ఏ బంధం లేకపోతే ఆయన ఎందుకు బాధపడుతున్నాడు? జంతువుల కోసం ఆయన బాధపడటం లేదే, చెట్ల కోసం ఆయన బాధపడటం లేదే, నేల కోసం ఆయన బాధపడటం లేదే, వాటితో తన బాధను చెప్పుకుంటున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నా పిల్లలు అని మన కోసం కదా మాట్లాడుతున్నారు. అంటే ఆయనకు కన్నీరుని మిగిల్చింది, ఆయనకు ఎడబాటును చూపించింది, ఆయన కాలాన్ని స్తబ్దత చేసింది మానవ సమాజం కాదంటారా? అవునండి. అంటే మనుషుల పైన ఆయన పెంచుకున్న ఎంత ప్రేమ, అనురాగం, ఆకర్షణ ఎంతగా కనిపెడుతున్నాడు అన్నది కొన్ని మాటల్లో, భక్తులు రాసిన మాటల్లో మనం చదువుకుందామండి. చూద్దాం, నిర్గమాకాండం, నిర్గమాకాండం 4:31, నిర్గమాకాండం 4:31 అంటున్నాడు, యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి. ఎందుకు చూడాలి? చూడాలా? వారిద్దరి మధ్య ఉన్న బంధం అలాంటిది, ఎక్కడ ఉన్నా తన కళ్ళన్నీ తన పిల్లలపైనే పెట్టుకున్నాడు కాబట్టి కాదంటారా? యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తలంచుకుని నమస్కారం చేశారట. ఆహా, మా బాధ కోసం ఇంతగానో తపిస్తున్నావా తండ్రి? ఆయనకి ఎందుకు నమస్కారం చేస్తున్నారటండి? యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి, ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట. మా బాధను తెలుసుకున్నావయ్యా నువ్వు,
మనకు నచ్చిన వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా వాళ్ళ యోగక్షేమాల కోసం మనం ఆలోచిస్తామా? ఆలోచించవా? చెప్పండి. వాళ్ళు తిన్నారా? వాళ్ళు పడుకున్నారా? వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారా? వాళ్ళు అలసిపోతున్నారా? వాళ్ళు కన్నీరు పెట్టుకుంటున్నారా? వారిని మనం ప్రేమించబట్టే వారిని గూర్చి మన ఆలోచన కలిగి ఉంటాం. మిగిలిన వాళ్ళ కోసం వాళ్ళకి మనకి ఎటువంటి బంధం లేదండి. ఒక భార్య తన భర్త కోసమే కదండి ఆలోచిస్తుంది, ఒక భర్త తన భార్య కోసమే కదండి ఆలోచిస్తాడు, మిగిలిన స్త్రీల కోసం ఆలోచించలేడు. ఎందుకంటే వారిద్దరి మధ్య, వారి మధ్య బంధం లేదు గనుక. వివాహం అనే బంధం, తల్లిదండ్రులు అనే సంబంధం, రక్త సంబంధం, అనుబంధం, ఇవన్నీ ఉండబట్టే కదండి మనుషుల మధ్య ఆప్యాయతలు, అనురాగాలు, ఒకరిపైన ఒకరికి శ్రద్ధ, ఇవన్నీ ఉంటున్నాయి. అవును, దేవుడు కూడా ఇశ్రాయేలీయులను చూడవచ్చి ఏమండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం చూడండి. మరొక మాట, అంటే దేవునికి మనుషుల పట్ల ఎంత ఆశ. ఎందుకు ఆయనకు క్షణం ఒక యుగం? భూమి మీద మానవ కాలమానం బహు చిన్నదిగా ఉన్నా ఎందుకండి ఆయనకు యుగాలు 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 పడుతున్నాయి? అంటే మనుషుల పైన ఆయనకున్న ఎనలేని ప్రేమ. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 34వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని, అక్కడ వాళ్ళు కట్టెలు మొయ్యటం, బానిసలుగా పనిచేయటం, ఏమండి చెబుకలతో వాళ్ళు కొట్టటం, బానిసలుగా వాళ్ళు బ్రతకటం దేవుడు చూడలేదా? నేను చూచి తిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి ఉన్నాను అంటున్నాడు చూడండి. ఎందుకు ఆయన కలుగు చేసుకున్నాడు? ఇక్కడ దిగాను అంటే దేవుడు రాలేదు సుమా, ఆ మాటలలో దేవుడు వచ్చాడని కాదు, వారిని విడిపించడానికి తగిన ఏర్పాట్లు చేశాడు అని అర్థం. అదే ఆయన దిగి రావటం. గత ఎపిసోడ్లో విన్నారు కదా, ఆయన రాడు రాలేడు, వచ్చి మనలను పోగొట్టుకోలేడు గనుకనే ఈరోజు గుండెలకు మనల్ని హత్తుకోలేకపోతున్నాడండి. నిజంగా తండ్రికి ఎంత ప్రేమ అంటే ఒక్కసారిగా మనందరినీ తన గుండెలకు హత్తుకోవాలి అన్న ఆశ ఉంది. కానీ వస్తే మనం బ్రతకంగా, ఆయనను చూచి మనం బ్రతకలేము కదా. ఆయన తండ్రి మాటిచ్చాడు ఏమని, అందరూ నా కుమారుని ద్వారానే నా ఎద్దుకు రావాలి, ఎవరిని ప్రత్యేకంగా నేను నా దగ్గరికి తెచ్చుకోలేను, పిల్లలందరూ ఒకేసారి నన్ను చూడడానికి రావాలి అన్న నిబంధన చేసుకున్నాడు గనుక, ఆ నిబంధనకు ఒడంబడికకు కట్టుబడిపోయి ఇటు కదలలేని స్థితిలో తండ్రి నలిగిపోతున్నాడండి. ఇటు పిల్లల దగ్గరికి రాలేక, మధ్యలో ఎవరినైనా సడన్గా తన దగ్గరకు తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేక, ఏమండి ఆయన పడుతున్న పరితాపం ఎవరికి తెలుసండి? ఈ కాలంలో ఆయన పడుతున్న అవస్థ, ఆయన అనుభవిస్తున్న దూరం. ఎందుకు? తన పిల్లలపైన ఆశ పెట్టుకున్నాడు గనుకనే కదా, వారిని విడిపించుటకు దిగి ఉన్నాను. ఇంకేమంటున్నాడు యెషయా గ్రంథం 63వ అధ్యాయం. ఆయన మంచి మాటలు చూడండిరా, పిల్లల పట్ల, మన పట్ల, మనందరి పట్ల, భూమి మీద ఉన్న సర్వజనుల పట్ల ఆయన అంటున్న మాట. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందును. ఆయనకు బాధటండి, మనం బాధపడితే ఆయన బాధపడుతున్నాడు. బిడ్డకు దెబ్బ తగిలితే తల్లి కన్నీరు పెట్టుకుంటుంది, తండ్రి మనసు విలవిలలాడిపోతుంది. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందును. ఆయన సన్నిధిని దూత వారిని రక్షించను. ఆయన రాలేదు, దూతకు ఆజ్ఞాపించాడు, వెళ్ళు నా పిల్లలను కాపాడు, నా పిల్లలను విడిపించు. ఆయన సన్నిధి ఉన్న దూత, అది దేవదూత కావచ్చు మనల్ని కాపాడడానికి, మనందరి రక్షణ కోసం వచ్చిన పరిశుద్ధ దూత అయిన యేసుక్రీస్తు వారు కావచ్చు. ఆయన దూత కాడా? ఆయన కూడా మన దగ్గరకు పంపబడిన దూత అండి. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఆయన సన్నిధిని ఉన్నది ఎవరు? ప్రతి క్షణం తండ్రి వెన్నంటే ఉన్న జ్యేష్ఠ కుమారుడిని యేసుక్రీస్తు వారు తండ్రి పడుతున్న ఆరాటాన్ని చూచి, నేను వెళతాను నాన్న, నీ దగ్గరకు నీ పిల్లలందరినీ తీసుకుని వస్తాను అని వచ్చి బలయ్యాడే ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ప్రేమ చేతను, తాలిమి చేతను వారిని విమోచించను. పూర్వదినములన్నింటినూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చును. ఎత్తుకున్నాడట, మోసుకొచ్చాడట. అంత ఎత్తుకునేటంతటి ప్రేమ? ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నంత ప్రేమటండి ఆయనది. ముసలాన్ని కూడా ఎత్తుకుంటాడా? ఆయన ప్రేమ లాంటిది. అంతగా మనుషుల పట్ల ఆయన ఇష్టపడుతున్నాడు. 46 యెషయా గ్రంథం
యశాగ్రంథం 46:3-4 చూడండిరా. రెండో మాట తల్లి ఒడిలో, యశాగ్రంథము 46:3-4 తల్లి ఒడిలో కూర్చుండెనిది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, నా చంకనే పెట్టుకున్నారు. నా చంకన పెట్టుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, తల్లి చంకన పెట్టుకుంటుంది బిడ్డని. ఒక పక్క చంకన పెట్టుకుని, ఒక పక్క వంట చేస్తుంటుంది, ఒక పక్క చంకన పెట్టుకుని, ఒక పక్క ఇంటిలో పనులు ఆమె పనిచేస్తూ ఉంటుంది. ఏ విడిచిపెడితే వీడేమైపోతాడు అని, వదిలేస్తే వీడికి అపాయం కలుగుతుందేమో అని చంకన పెట్టుకుంటుంది తల్లి. అలా దేవుడు చంకన పెట్టుకుంటున్నాడండి. తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని, నువ్వు తల్లి ఒడిలోనికి వచ్చాననుకుంటున్నావు, తల్లి రొమ్మున పాలు తాగాననుకుంటున్నావు, తల్లి చేత భద్రతలో ఉన్నాననుకుంటున్నావు, కానీ అప్పుడు నిన్ను చంకన పెట్టుకున్నాడు తెలుసా ఆయన నిన్ను? నువ్వు మీ అమ్మ ఒడిలో ఉన్నావు అనుకున్నావే, మా అమ్మ ఒడి కాదయ్యా, నీ తండ్రి చంకన పెట్టుకుంటున్నాడు నిన్ను. నువ్వు ఒడిలో ఉన్నా, అమ్మ ఒడిలో ఉన్నా అని నిన్ను చంకన పెట్టుకుంటున్నాడు. తల్లి ఒడిలో కూర్చుంటున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చి వరకు నేను ఎత్తుకుని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడును నేనే, నేనే నిన్ను ఎత్తుకుని చూ రక్షించి వాడును నేనే. మన తండ్రి మాటలండి ఇవన్నీ. ఎంతమంది ఈరోజు కోట్ల మంది భూమి మీద మనుష్యులకు తెలుసు నీ కోసం ఎంతగా తపించిపోతున్నాడని, నీకు జరిగే ప్రతి క్షణం యుగంలా గడుపుతున్నాడన్న విషయం తండ్రి. ఆయన ఒంటరితనంలో చుట్టూ ఎవరు లేరే రారే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు ఉన్నాడే, ఎవరు ఆయన చేరుకోలేరే, భీకరుడే. అలాంటి సమయంలో తన పిల్లల కోసం జాస పెట్టుకున్న తండ్రి తన పిల్లల కోసం అంటున్న మాటలు, నేను చంకన పెట్టుకున్నాను అంటున్నాడండి. అంతగా ప్రేమిస్తున్నాడా మనల్ని? అవునండి, అవునండి, ఎంత ప్రేమిస్తున్నాడు. ఈ మాట చూడండిరా, యోబు గ్రంథం 7:17-19 యోబు గ్రంథం 7:17-19 మనుష్యుడు ఏపాటివాడు అతన్ని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలుపలేలా. మనుష్యుడు అంటే ఆఫ్టర్ ఆల్ నీ కంటికి నలుసులు అంటాడు కదా మనిషి. ఆయన చూస్తే విశ్వం పట్టజాలనంత మహారూపం ఆయనదైతే, అసలు విశ్వంలో కంటికి కనిపించని ఒక సూక్ష్మమైన రూపం నీదైతే, నీకోసం అంతగా తప్పించిపోవాలా ఆయన? ఏమండి, ఎవరైనా వచ్చి ఏమండి నాకు చాలా బాధగా ఉందండి, ఏమయ్యా ఎందుకు బాధపడుతున్నావు, నాకు కావలసిన వాళ్ళు నేను కోల్పోయానండి అని కన్నీరు పెట్టుకుంటుండే, ఎవరినయ్యా కోల్పోయాండి, నేను పెంచుకున్న చీమ చచ్చిపోయిందండి అంటే నువ్వేమంటావు? చీమ కోసం నువ్వు కన్నీరు పెడుతున్నావా? అది నీ దృష్టికి చాలా చిన్నది కదయ్యా. నీకేం తెలుసయ్యా, దానితో నాకున్న బంధం, ఆ చీమ మీదేనా మనసు పెట్టుకున్నాను, ఆ చీమ మీదేనా ప్రాణం పెట్టుకున్నాను అని అంటే పిచ్చి మాటలు నువ్వు అనుకుంటావేమో, కానీ దేవుడు నువ్వు చీమ కంట సూక్ష్మ రూపానివయ్యా. దేవుడు దగ్గర అలాంటి నిన్ను రూపాన్ని, నీ రూపాన్ని లక్ష్యపెట్టడానికి, గణపరచడానికి నీ మీద అతని మనస్సు నిలుపుకుంటున్నాడటండి. అతని మీద నీవు మనస్సు నిలుపలేలా అంటే ఎందుకయ్యా నిలుపుతున్నావు? మాటి మాటికి అతని మీదే మనసు, అతని మీదే మనసు. ఏమిటి, ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తున్నారండి, మాటికి పలకరిస్తుంటారండి. ఏమండి, ఒకవేళ అమ్మ అంటే ఎక్కువ ఇష్టం అనుకోండి, కొడుకు మాటికి అమ్మకు ఫోన్ చేస్తారు, అమ్మ ఎలా ఉన్నావు, అమ్మ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు. నాన్న అంటే ఎక్కువ ఇష్టం అనుకోండి, నాన్న ఏం ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు చెప్పండి. లేదా నాన్న యోగక్షేమాల గురించి కొడుకు అడుగుతుంటాడు. ఒకవేళ భార్య అయితే తన భర్త ఏమండి వెళ్ళారా, తిన్నారా, ఉన్నారా, పడుకున్నారా, ఏం చేస్తున్నారు. అదే ప్రేమికుడైతే లేచావా, పడుకున్నావా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎప్పుడు వస్తావు. ప్రతి క్షణం ఎస్ఎంఎస్, ప్రతి క్షణం నీ గురించి ఆలోచన, ప్రతి క్షణం నీ గురించి ధ్యానం. దేవుడు చేస్తున్నాడటండి ఈ ధ్యానం ఎవరి కోసం? మనుషుడే పాటి వాడు అతని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలుపులేలా, ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా. రోజు ఉదయం వెళ్ళిపోలా, రోజు ఉదయం మనిషి దగ్గరికి పోవాలా నువ్వు? రావటం లేదా ఆయన, కానీ ఆయన ధ్యాస, ఆయన ధ్యానం మనిషి పైనే ఉందంటున్నాడండి. ప్రతి క్షణము నీవు అతని పరిశోధింపనేలా. ఈ మాట చూడండి, ప్రతి క్షణం 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 ఏమండి, ఏ ప్రేమికుడు ప్రతి క్షణం తాను ప్రేమించిన ప్రేయసుని గురించి ఆలోచించగలడు చెప్పండి, ఎవ్వరూ ఆలోచించలేరు. ఏ భార్య తాను ప్రేమించిన భర్త కోసం ప్రతి క్షణము ఆలోచించగలదు చెప్పండి, ఆలోచించలేదు. ఏ కుమారుడు తన తల్లిదండ్రుల కోసం ప్రతి క్షణము ఆలోచించగలడు చెప్పండి, ఏ తల్లి తన పిల్లల కోసం ప్రతి క్షణం ఆలోచించగలదు చెప్పండి, ఆమె కూడా మర్చిపోతుంది, నిద్రపోతుంది,
పిల్లలు కొన్ని సందర్భాల్లో మర్చిపోతే నా కొడుకు ఏమయ్యాడు? దేవుని పిల్లలారా, కానీ దేవుడు మనలాంటి వాడు కాడండి. ఆయన మనలాంటి వాడు కాడండి అని ఏమంటున్నాడు? మనుష్యుడు ఏపాటివాడు అతనిని ఘనపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలుపనేలా, ప్రతి పగలు నీవు నీవు అతనిని పరిశోధింపనేలా, శోధింపనేలా కాదని పరిశోధింపనేలా, ప్రతి క్షణము నీవు అతన్ని పరిశోధింపనేలా, ఇంకా ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందు. రెపయ్యవా రెపయ్యవా, ఏంటయ్యా మాటి మాటికి చూస్తున్నావు, ఏముంది నాలో? అప్పుడప్పుడు చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళు అలా చూస్తున్నావు అనుకోండి, ఏం చూస్తున్నారు? ఏమో నిన్ను చూడాలని ఉంది, నిన్ను చూడాలనిపిస్తుంది, మనకు కావలసిన వాళ్ళు చూడాలి మనం అనుకుంటామే. దేవుడు అనుకుంటున్నాడట, ఏంటండి ఆయన మనసు? ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు. చూస్తూనే ఉంటావా, చూస్తూనే ఉంటావా? రెప్ప కూడా వేయవా? వేయలేనురా, నేను వేయలేనురా, నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? అమ్మ అన్నం పెడుతుంది ముద్ద నోట్లో పెట్టి ఏం చేస్తుంది? మింగురా, మింగు మింగు. ఎందుకంటే ఒకళ్ళ అమ్మ పెట్టిన తర్వాత వీడు ఊసేస్తాడేమో బయటికి. గుటక గుటక అంటే తాను పెట్టింది నీ కడుపులోనికి చేరుతుందో లేదో అన్నంత ఆసక్తి అండి. క్షణము కూడా నిన్ను విడిచిపెట్టలేనంతగా నిన్ను ప్రేమించాడు అంటే ఆయనకు యుగాలు 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 నీ క్షణం వల్ల జరిగిపోతున్నాయన్నది ఎందరో ఆలోచిస్తున్నారు చెప్పండి. ఆయన ఆకర్షణకు దూరంగా పారిపోతున్న ఈ సమాజంలో ఇప్పుడు మరలా మన సూ ఏమండి మన తాలూకా తీరి ఏంటా తీరి? ఆకర్షణలో దూరముగా ఉన్నప్పుడు కాలం చాలా మెల్లిగా కలుగుతుంది, దగ్గరగా ఉన్నప్పుడు కాలం చాలా వేగంగా పరిగెడుతుంది. అదే కదా థియరీ ఆఫ్ రిలేటివిటీ. నీ కావలసిన వాళ్ళు ఆకర్షణలో దగ్గరగా ఉన్నప్పుడు, ఆకర్షణ ఎక్కువగా ఉన్నప్పుడు టైం వేగంగా గడిచిపోతుంది, ఆకర్షణకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు టైం చాలా మెల్లిగా గడుస్తుంది. ఈరోజు ఆయన ఆకర్షణలో ఎంతమంది తప్పించుకుని వెళ్ళిపోతున్నారండి. ప్రపంచ ప్రజలందరూ ఆయన ఆకర్షణకు దూరంగా ఉన్నారండి. ఎవరండి ఆయన కోసం ఆలోచిస్తున్నారు? ఎవరండి ఇది తండ్రి పని, ఇది దానికోసం నేను చెయ్యాలి అనుకుంటున్నారు? ఎంతమంది అండి దేవుని కోసం తప్పించిపోతున్నారు? అలాంటి వాళ్ళు లేరే. యెహోవాను వెదుకువారు ఎవరున్నారు? ఆకాశనుడు చూస్తున్నాడట, ఎవరు నన్ను వెతికే వాళ్ళు ఉన్నారు? నరులలో నన్ను వెతికేవారు ఉన్నారా? ఆకాశం నుండి యెహోవా ఎదురు చూస్తున్నాడు, నరులన్న వాళ్ళు నన్నే వెతుకుతున్నారా? భూమి మీద ఉన్న నరులు నాలో నన్ను 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 వెతుకుతున్నారా ఎవరైనా? దేవుని పిల్లలారా, ఆయన మనస్సు చూడండి. ఎంతకాలము నీవు నన్ను చూచటం మానకుందువు, నేను గుట్టక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? విడిచిపెట్టను నానా, విడిచిపెట్టను అంటే తినటం, నమలటం, గుటక వేయటం, ఇవన్నీ ఇక మీకు తెలుసు. 139 కీర్తనలు నేను పడుకుండుట, లేచుట, ఏమండి నేను కూర్చుండుట, నేను నడుచుట, నా నడక నా పడక నా చర్యలన్నిటినీ నేను బాగుగా తెలుసుకుంటున్నావంటే ఏం అవసరం చెప్పండి? మనిషి ఏ పార్టీ వాడని ఆయన కోసం తెలుసుకోవాలి. కారణం ఆయన ఉన్న కాలంలో ఒంటరితనంలో ఎవరి గురించి ఆలోచిస్తారు చెప్పండి? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు కావలసిన వాళ్ళందరూ మీ మదిలోనికి వస్తారు కదా. ఆదాము ఒంటరిగా ఉండకూడదని తోడునిచ్చాడే, కానీ ఆయన ఒంటరిగా మిగిలిపోయాడే తండ్రి. మీరందరూ వచ్చినంత వరకు నేను ఒంటరిగానే ఉంటానయ్యా, నా పిల్లలందరూ నా దగ్గరికి ఒకేసారి రావాలయ్యా అని నిర్ణయం తీసుకుని సంకల్పం చేసి ఏర్పాటు చేసుకొని మాటిచ్చి కట్టుబడి దానికి ఆ ఒంటరితనంలో బ్రతుకుతున్నాడే, ఆ ఒంటరితనంలో ఆయన కాలాన్ని గురించి ఏ రోజైనా మీరు ఆలోచించారా? ఆయన ఆకర్షణకు దూరంగా ఉన్నప్పుడు ఆయన కాలం ఎంత మెల్లిగా గడుస్తుందో. మీ క్షణాలు, మీ క్షణకాలం, మీ క్షణకాలం, మానవ జీవిత కాలంలోని క్షణకాలం దేవునికి యుగాలు యుగాల కాలంలా ఉంటున్నాయని ఎందరండి ఆలోచిస్తున్నారు? నిన్ను కాపాడు యెహోవా, కునుకుడు, నిద్రపోడు, ఈ మాటలన్నీ మీకు తెలిసినవే కదా. ఇంతగా దేవుడు మీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడు కదా. ఏమండి ఇంతగా ఆలోచిస్తున్న దేవుని ఆకర్షణలోనికి వెళ్ళడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు? ఎంతమందిని ఆకర్షణలోనికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి? ఇది భూమి మీద ఉన్న కాలం, ఇది భూమి మీద ఉన్న మనుషుల కాలం, పరలోకంలో ఉన్న దేవుని కాలమానానికి ఉన్న వ్యత్యాసం. ఇక ఇక ఏమంటున్నాడండి?
ఇకేమంటున్నాడు? నా దగ్గరికి రండి. ఎందుకు పిలిచాడు? ఎందుకు ఇచ్చాడు పిలుపు? యేసుప్రభుని ఎందుకు పంపాడు? ఏమని అంటున్నాడో చూడండి ఒక్కసారి. మత్తయి రాసిన సువార్త 11:28 మత్తయి రాసిన సువార్త 11:28 అండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అందరినీ పిలుస్తున్నాడండి ఆయన. అవునండి, అందరినీ. సమస్త జనులారా ఏమంటున్నాడు? నా ఎదుకు రండి, నా దగ్గరికి రండారా, నా దగ్గరికి రండి. అంటే దూరంగా ఉన్నారని కదండి. నా దగ్గరికి రావటం లేదంటే ఏంటి అర్థం? మీరు నా దగ్గర లేరు, నా దగ్గరికి రండి. మన విశ్రాంతి తీసుకుందాం, మన విశ్రాంతిగా ఉందాం. యెషయా గ్రంథం 54:4 ఇది యేసు ద్వారా కొత్త నిబంధనలో మనతో చెప్పిన మాట. అయితే పాత నిబంధనలో ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 54:6-7 ఏమంటున్నాడు అక్కడ? నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాల భార్యను పురుషుడు రప్పించినట్లు తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నిన్ను విసర్జించి తిని గోప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. నిమిషమాత్రము నీకు విముఖుడనై తిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఒక క్షణమే కదా నిన్ను విడిచాను, ఒక క్షణమే కదా. అంటే భూమి మీద నీకు పంపిన కాలం ఒక క్షణ కాలం. ఒక క్షణమే కదా నేను విడిచిపెట్టాను, నిమిషం. కాలం ఎందుకండి వాడుతున్నాడు ఆయన? కాలాన్ని ఎందుకండి ఆయన సూచిస్తున్నాడు? అంటే ఈ కాలంలో ఎంతగా నీ పట్ల నేను ప్రేమను పెంచుకున్నాను అన్నది మనిషికి అర్థం కావాలి. అవునా? అవునండి. అందుకే పిలుస్తున్నాడు, యెహోవా నిన్ను పిలుచుచున్నాడు, యెహోవా నిన్ను పిలుచుచున్నాడు అంటున్నాడు చూడండి. నిమిషం మాత్రమేనయ్యా నిన్ను విడిచిపెట్టాను, నువ్వు రావాలి. నిన్ను విడిచిపెట్టింది నిమిషం అని నేను అనుకుని నిన్ను విడిచిపెట్టాను, కానీ నువ్వు రాకపోవడం చూస్తే ఇది నాకు ఎంతకాలం ఏమండి ఎంతకాలంగా ఉందో తెలుసా అండి? చూడండి, ఒక మంచి మాట ఇప్పుడు మనం చూడాలి. అంటే దేవుడు రాయిస్తున్న మాట యోబు గ్రంథం 24:1 చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 24:1 ఏమండి? యోబు గ్రంథం 1:24 ఏమంటున్నాడు? 24:1 రెండవ మాట ఆయనను ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుకు చూడలేకపోతున్నారు? మీకు ఆయన దినాలతో పని లేదా? ఎంతసేపు మీ దినాలే, ఎంతసేపు మీ యొక్క రోజులే, మీ సంవత్సరాలే, మీ కాలమే, మీ ఆయుష్కాలమేనా మీకు? మీ స్వార్థం ఇవ్వబడిన కాలంలో ఏం చేయాలి, ఈ కాలాన్ని నేను ఎలా వినియోగించుకోవాలని మీకోసమే ఆలోచిస్తున్నారు, కానీ ఎవరి కోసం మీరు ఆలోచించటం లేదండి. మళ్ళా చదవండి ఆ మాట. ఆయనను ఎరిగి ఉన్నవారు, మీకు ఆయన అర్థమైతే, ఆయన మీరు తెలుసుకుంటే, ఆయన దినములను ఎందుచేత మీరు చూడకున్నారు? ఆయన రోజుల గురించి ఏమైనా మీరు ఆలోచిస్తున్నారా? ఆయన బ్రతుకుతున్న దినాల గురించి మీకు క్షణకాలం, ఆయనకు యుగాలుగా ఉన్నాయని ఆయన బ్రతుకు కోసం మీరు ఎందుకు చూడకున్నారు? అర్థమైందో లేదో ఈ మాట? ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? ఆయన దినాలను చూడాలా? నిన్ను విడిచిపెట్టి ఆయన ఎన్ని దినాలుగా బాధపడుతున్నాడో నువ్వు తెలుసుకోవాలి. మనిషి అంటున్నాడండి, నీ దినాల్లో ఆయన కూడా దినాలు గడుపుతూ నువ్వు క్షణకాలంగా గడిపే దినాలు యుగాలుగా బ్రతుకుతున్న ఆయన, నువ్వు ఆయన ఆకర్షణలో లేవు కదా, దూరంగా ఉన్నావు కదా, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయావు కదా. ఆయన కాలం చాలా పెద్దదిగా మారిపోయింది కదా. అందుకే అంటున్నాడు, ఆయనను ఎరిగి ఉన్నవారు, దేవుణ్ణి తెలుసుకున్న వారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు అంటున్నాడు చూడండి. ఎందుచేత చూడకున్నారు? కీర్తన గ్రంథం 4వ కీర్తనలోని రెండవ మాట చూడండి ప్రియులారా, ఏమంటున్నాడు అక్కడ?
నరులారా, మనుషులందరితో చెప్తున్నారు నరులారా, ఎంతకాలము నా గౌరవము అవమానపరచెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు. ఎంతకాలం అంటున్నాడేంటి, నరులు బ్రతికే కాలం క్షణకాలం కదా, నా దినములు బెత్తెడంతగా చేసి ఉన్నావన్నాడు కదా, నా ఆయుష్కాలమే నీ దినమును లేనట్టే ఉన్న నీ సన్నిధి లేనట్టే ఉన్నది అన్నాడు కదా. అవన్నీ మొదటి ఎపిసోడ్లో మనం చదువుకుని, ఇప్పుడు టైం లేదు కదా. నా జీవితకాలమే నీ దృష్టికి ఒక ఒక జాముోలే గడిచిన నిన్నటి వలే ఉంది, ఒక జాముోలే ఉంది. మనిషి 60-70 సంవత్సరాల జీవితకాలమే నీకు క్షణకాలంగా ఉంటున్నప్పుడు మళ్ళా నిన్ను చూసి ఎంతకాలం అని ఎందుకు అంటున్నాడండి? అంతకాలంగా ఆయనకు ఉంది. అర్థమవుతుందా దేవుని మాట? అర్థమవుతుందా దేవుని మనసులో నా వేదన? ఎవరు ఆలోచించటం లేదండి, దేవుని మనస్సులో కాలం ఎంత పెద్దగా మారిపోయిందో, మీ పట్ల ఆయనకున్న ఆలోచనల వల్ల ఎంత దీర్ఘకాలం ఆయనకు పడుతుందో మీరు రావటం, అది మనుషులతో చెబుతున్నాడు. నరులారా, ఎంతకాలం అనే పదం ఎప్పుడో ఉపయోగిస్తాను చెప్పండి. ఇదిగో అమ్మాయి నేను వచ్చేస్తున్నా గంటలో అన్న తర్వాత గంట రాలేదనుకోండి, భారీ ఫోన్ చేస్తే ఏమండి రావట్లేదు మీరు, 2 గంటలు అయిపోయింది రాలేదు ఏంటండి, వస్తానమ్మా ఈ పనిలో ఉన్నానుండు, మరొక 2 గంటలు అయిందనుకోండి మళ్ళీ ఫోన్ చేసి, ఎంతకాలం అండి పడతా మీరు రావడానికి, ఎంత టైం అండి, ఎంత టైం చెప్పండి, ఇంత టైమా మీరు వస్తారని ఎప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను, ఎంతకాలం అండి నేను ఉండాలి, మీకోసం అన్నం తినకుండా ఉన్నానండి, మీకోసం నేను ఇంట్లో ఎదురు చూస్తున్నానండి, అంతే కదండి, ఇష్టమైన వాళ్ళ కోసం ఎదురు చూస్తాం కదా, అప్పుడే కదా, వాళ్ళు రానప్పుడు వాళ్ళు దూరం అయినప్పుడే కదా ఎంతకాలం అనే ప్రశ్న వస్తుంది. దేవుడు కూడా అదే ప్రశ్న. ఏంటా ప్రశ్న? ఎంతకాలము నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానపరుస్తారు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధమైన దానిని వెదికెదరు. ఇంకా సంఖ్యాకాండం 14:11 చూడండి, సంఖ్యాకాండం 14:11 యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు, ఏంటి ఎంత అయినా వీళ్ళు మారరా, కాలం గురించి ఎందుకండి మాట్లాడుతున్నాడు అక్కడ, ఏమండి కావలసిన వాళ్ళు దూరం అయితే క్షణకాలం కూడా యుగాలు యుగాలు యుగాలుగా మారిపోద్దే, అది కావలసిన వాళ్ళు చెంతనుంటే యుగాలు కూడా క్షణాలుగా మారిపోతాయి, అదే కదా తీరి. ఇది దేవుని కాల రహస్యం. దేవుడు ఏ కాలంలో ఉన్నాడో, ఆయన కాలంలో ఎలాంటి అనుభూతి చెందుతున్నాడో మనుషులకు అర్థం కావటం లేదండి. శాస్త్రవేత్తలు చెప్పుకునే పేర్లు పెట్టుకొని, టైం డైలేషన్ అని, రిలేటివిటీ అని, రకరకాల సిద్ధాంతాలను చెప్పుకొని వీళ్ళు చదువుకోవడానికి, 4 రాళ్ళు సంపాదించుకోవడానికి చెప్పుకుంటున్నారే కానీ ఆ తీరి వెనక ఉన్న సత్యం, దేవుడు ఎంత వేదన చెందుతున్నాడో, ఆయన కాలం ఎంత పెద్దదిగా మారిపోయిందో, ఎంత కాలం ఆయన ప్రశ్నిస్తున్నాడో మనుష్యులకు అర్థం కాలేదండి. తీరి మాత్రం చెప్పాడు ఏమని, గ్రావిటీకి దూరంగా ఉన్నప్పుడు కాలం మెల్లిగా వెళుతుందట, గ్రావిటీ తక్కువగా ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు కాలం చాలా వేగంగా వెళుతుందట. కాలం ప్రేమ అంటే గుర్తొచ్చిందండి. యాకోబు ప్రేమించాడు రాహేల్ని, అమర ప్రేమికుడు కదండి, నిజంగా పాపం ఆమెకు మనసిచ్చాడు, ఆమెని కోరుకున్నాడు, రాహేలు నా భారీగా ఉండాలి అని కోరుకున్నాడు, మామ దగ్గరికి వెళ్ళాడు, మామ లాబానా నాకు నా మేనకోడలు ఇవ్వా, నా అత్త కూతురు నాకు ఇవ్వా అని అడిగినప్పుడు లాబాను ఇస్తానులే అన్నాడు, కానీ కండిషన్ పెట్టాడు, అది మీకు తెలుసు, నువ్వు 7 ఏళ్ళు కొలువు చేయాలయ్యా, అల్లుడు 7 సంవత్సరాలు కొలువు చేస్తే నీకు అమ్మాయిని ఇస్తాను, 2 అమ్మాయి, ఆమె రూపవతి సౌందర్యవతి చిన్నది మంచిది, ఏమండి ఓకే 7 సంవత్సరాలా, ఏమండి 7 సంవత్సరాలా, మీరు ఆలోచించండి ఎంత టైం, ఒక అమ్మాయిని వివాహం చేసుకోవడానికి 7 సంవత్సరాలు పెట్టాడండి గడు మహానుభావుడు. ఇతను ఎంత ప్రేమికుడో చూడండి, నాకు రాహేలు కావాలి, బికాజ్ ఐ లవ్ హర్, నాకు రాహేలు అంటే చాలా ఇష్టం, ప్రేమించిన ఆమె కోసం నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తానండి, 7 ఏళ్ళు కొలువు చేశానండి, ఎంత ఉత్తమమైన ప్రేమికుడండి. మొత్తానికి పెళ్లి టైం వచ్చేసింది, మామ మోసం చేసేసాడు, అది మీకు తెలుసు, అతను ఆ మొదటిరోజు రాత్రి ఆమె దగ్గరికి వెళ్ళినంత వరకు ఇది జబ్బుకళ్ళు లే అనే సంగతి అనేది తెలియదు, మొదటి కూతురు నుంచి వివాహం చేశాడు, పెళ్లిలో మోసం చేసేసాడు మామ. ఏంటి మామయ్య నన్ను ఎంత మోసం చేశావు, 7 సంవత్సరాలు ఊడిగం చేశానే అమ్మాయి కోసం, నో ప్రాబ్లం అల్లుడు, ఇంకొక 7 సంవత్సరాలు చేయి, 2 ఆవిడ కూడా ఇచ్చేస్తాను అన్నాడు, ఎంత తెలివైన వాడు,
ఏమంటే ఆ మాటకారుని ఒప్పుకుంటారా? రాహేలును నన్ను ప్రేమిస్తున్నావు లేదా? ఇదిగో మీ నాన్న చాలా మోసపూరితమైన వాడు, వద్దు మీ మామ దగ్గర నేను ఉండను, మీ నాన్న దగ్గర నేను, మీ నాన్న కావాలా నేను కావాలా తెలుసుకో, కమాన్ అంటాడు కదండి ఏ ప్రేమికుడైనా. ఏంటండి ఆవిడంటే అంత ప్రేమ? రాహేలును వదిలేళ్ళలేను మావయ్య, నాకు రాహేలు కావాలి. సరే అల్లుడు, మొదటి భార్య నీకే, రెండో భార్య కూడా నీకు కావాలి అనుకుంటే నా చిన్న కూతురు మరొక 7 సంవత్సరాలు చేయి. 7 సంవత్సరాలు చేశారండి కొలువు, మొత్తం కలిపి 14 ఏళ్ళు. 14 ఏళ్ళు కొలువు ఊడిగం చేశాడు. 14 ఏళ్లలో కూడా మామ చుట్టే కదా తిరుగుతున్నాడు, రాహేల్ని చూస్తున్నాడు, ఉదయం లేచినప్పుడు చూస్తాడు, భోజనం చేసినప్పుడు చూస్తాడు, రాత్రి చూస్తాడు. ఏమండి అవునా? ఎక్కడ తీసుకుపోలేదండి, ఎత్తుకొని పోలేదండి, ఎగరేసుకుపోలేదండి. ఎంత మంచోడు, 14 సంవత్సరాలు రాహేలు కోసం కొలువు చేసి ఈ మాట మీరు చదవాలరా. ఏమంటున్నాడు చూడండి, ఆదికాండం 29:20 క్షణం ఒక యుగం, యుగం ఒక క్షణం. ఏమంటున్నాడు ఆదికాండం 29:29 ఇరవయ్యవచనం జాగ్రత్తగా చూడండి బైబిల్లో ఏమంటున్నాడు అక్కడ. యాకోబు రాహేలు కోసమట 7 సంవత్సరాలు కొలువు చేశాడట, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన. అబ్బా కొద్ది దినములా, ఏంటి 14 సంవత్సరాలు కొద్ది దినాలా? సంవత్సరాలు ఎక్కడ, దినాలు ఎక్కడండి? ఏమండి ఒక గంటలో వస్తున్నాను అని చెప్పి ఏమండి ఒక సంవత్సరం తర్వాత వచ్చాడు అనుకోండి, ఏమంటారు? ఏంటి బాబు గంటలో వస్తానని నువ్వు చెప్పో ఫోన్ చేస్తే, సంవత్సరం తర్వాత వచ్చి ఒక రోజే కదా అయింది అంటావా? కానీ యాకోబు అంటున్నాడండి, ఏమంటున్నాడు, యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాను, అయినను అతడు ఆమెను ప్రేమించట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను, కొద్ది దినములుగా తోచెను. ఏమండి అంటే ఇష్టమైన వాళ్ళ కోసం నువ్వు చేసే పని ఎంత కాలమైనా సరే చాలా కొద్ది కాలంగా మారిపోద్ది. అందుకేనండి దట్ ఈస్ టైం డైలేషన్, దట్ ఈస్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. నీకోసం 6 సంవత్సరాలు, 6 రోజులు, 6 కోటాను కోట్ల సంవత్సర దినాలు కష్టపడ్డాడు దేవుడు. ఆయనకు పెద్ద పని అనిపించలేదండి, ఇది ఎందుకు చెప్పానో తెలుసా? కష్టపడ్డాడు నీ తండ్రి ఎవరికోసం? మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము, నాలుగో దినము, ఇన్ని రోజులు విశ్వదినాలు కష్టపడ్డాడే. ఒక విశ్వదినం 6 కోటాను కోట్ల సంవత్సరాలే, ఇన్ని 6 కోటాను కోట్ల సంవత్సరాలు కష్టపడి 6 రోజులటండి, 6 డేస్. విశ్వాన్ని చేయడానికి 6 రోజులు పట్టింది, నిన్ను కోల్పోవడానికి ఒక క్షణం పట్టింది ఆయనకి. అవునా అవునా కదండి? 6 రోజులంటే ఎన్ని 6 కోటాను కోటాను కోట్ల సంవత్సరాలు పనిచేసి 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 నీ తండ్రి నీకోసం అన్ని సిద్ధం చేసి. యాకోబులా, యాకోబుని జ్ఞాపకం చేసుకోండి, పోన్లే 6 రోజులే కదా అని ఏ కొడుకు కోసం అయితే అంతా చేశాడో, నరుల కోసం చేశాడో, ఆ నరుడు 6వ దినం చివరిలో ఇలా వచ్చాడో లేదో అంతేనండి. కొంతకాలం కాకముందే ఆయనకి ఎడబాటు, ఆ కుమారుడు దూరం అయిపోయాడు, కుమార్తె దూరం అయిపోయింది, కుటుంబం దూరం అయిపోయింది, ఆయన బాధ ఎవరితో చెప్పాలి? ఏమండి నీకోసం 6 సంవత్సరాలు కూడా కేవలం రోజుల్లో లెక్కించుకున్నాడే, రోజుల్లో లెక్క పెట్టుకున్నాడు ఆయన. యాకోబు 14 సంవత్సరాలు ఆయన కొద్ది రోజుల్లో కనిపిస్తే లేంది? ఏమండి దేవుడు కనిపించదా నీకోసం? 6 కోట్ల సంవత్సరాలు నీ కొద్ది రోజుల్లో నీకు కనిపించదా? ఆయన కనిపించింది 6 రోజులే కదా కష్టపడ్డాను నా పిల్లల కోసం. ఎవరండి గొప్ప ప్రేమ, ఎవరిదండి ఎక్కువ ప్రేమ, ఎవరి కోసం అండి మనుషులు ఈరోజు ఆలోచిస్తున్నారు? నిజంగా దేవుని పాదాల మీద పడి దేవుని కోసం బ్రతకాలి మనిషి. ఈ మాటలు విన్న తర్వాతైనా నాకు దేవుడు కావాలి, దేవుడు కావాలి, ఆయన కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే పంతం పట్టుదల మనిషికి రావాలి అండి. వస్తుందా వీళ్ళకి? వింటారా? వినరండి, చెప్పిన వినరు, రారు. ఆయన ఆకాశంలోనికి రారు, పిలిచినా రారు. ఆ పిచ్చి వ్యక్తిగా, పిచ్చి తండ్రిగా ఆయన నీ క్షణాలు యుగాలుగా చేసుకొని ఆయన కాలం మనం జరగటం లేదండి. ఆయన ఆకర్షణకు దూరంగా ఉన్నందుకు ఏమండి ప్రేమించిన ఆయనకు 6 సంవత్సరాలు కొద్ది దినాలుగా మారినప్పుడు అదే కొడుకు దూరం అయిపోతే కొద్ది దినాలు కూడా 6 కోట్ల సంవత్సరాలుగా మారవా? చెప్పండి రీజన్, పాయింట్. అవును
అదేనండి, అదే అదే క్షణం ఒక యుగం. నీ జీవిత కాలంలో నువ్వు చేసిన దేవునికి దూరమైన పనులన్నీ కూడా ఆయన ఆయన కాలమానంలో ఆయన రోజులు నువ్వు లెక్క పెడితే ఇన్ని యుగాల తండ్రి ఎంత బాధను అనుభవిస్తున్నావా అని అనుకోవాలి. ఇది భూమి మీద ఉన్న వాళ్ళకి దేవునికి మధ్య సంభాషణ అయితే సందర్భం అయితే పరదేశికి వెళ్ళిపోయిన మూడో లోకానికి తీసుకెళ్తాను ఇప్పుడు మమ్మల్ని. ఏమండి ఆ లోకంలో టైం ఎలా ఉంది? ఆ లోకంలో టైం ఎలా ఉంది? ఆ లోకంలో చాలామంది నీతిమంతులు భూమి మీద బ్రతుకున్న వాళ్ళు చచ్చిపోయారు కదండి, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళంతా, వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళలేదు ఇంకా వాళ్ళు. వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళలేనప్పుడు టైం 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 ఏంటి ఇక్కడ అవ్వటం లేదు, తండ్రి దగ్గరికి వెళ్ళటం లేదు ఏంటి? అప్పుడు మనుష్యుల కాలమానంలో వాళ్ళతో ఏమంటున్నాడు చూడండి. చాలాసార్లు మీరు చదువుకున్నారే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం ఏమంటున్నాడండి ఆయన? దానికన్నా ముందు మాట, దానికన్నా ముందు మాట, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా. ఎందాక ఎంత వీళ్ళు కూడా ఎంతకాలం అన్నారు ఏంటండి? ఏ టైం ఎక్కువగా ఉంది వీళ్ళు కూడా. మరి ఏమనుకుంటున్నారు? దేవునికి ఎడబాటుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ దూరాన్ని అనుభవిస్తారు. తండ్రి దగ్గరికి వెళ్ళలేదుగా, పరదేశం ఉండాలందరూ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారా? లేదండి, వాళ్ళకి తండ్రిని చూడాలని తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఎప్పుడండి మొట్టమొదలు చనిపోయిన హేబెలు మొదలుకొని పరదేశులు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూపులతోనే ఉన్నారండి. ఎప్పుడు వెళతాడు యేసు ప్రభు, ఎప్పుడు వస్తాడు ప్రభు, ఎప్పుడు మమ్మల్ని తీసుకువెళతాడు, ఎప్పుడు తండ్రి దగ్గరికి వెళతాం, ఆయన చూస్తాం, ఆయన అక్కును చేరుకుంటాం, మా నాన్నని గట్టిగా వెళ్ళి పట్టుకోవాలని ఉంది. ఏమండి వాళ్ళకి ఉండదా తండ్రిని చూడాలని ఆశ వాళ్ళకి లేదా? దూరం నుంచి చూచి వందనాలు చేసి చేస్తున్నారే ఎవరు? విశ్వాసులకు తండ్రి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఆ లోకాన్ని చూస్తున్నారే, దూరం నుంచి చూస్తున్నారే, కానీ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారే, తండ్రి కనిపించటం లేదే. నాన్న నేను చనిపోయిన వెంటనే నువ్వు నాకు కనబడతావు అనుకున్నావు, నీ గుండె దగ్గరికి రావాలి అనుకున్నానయ్యా, వచ్చి నేను కౌగులించుకోవాలనుకుంటున్నానయ్యా. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను రాలేకపోతున్నాను కదా నాయన, నాయన అబ్రహాము నువ్వు వెళ్ళి కౌగులించుకున్న పిల్లల్ని, విశ్వాసులకు తండ్రివి కదా. ఏమండి లాజరు బాధతో చచ్చిపోయిన వెంటనే పరదేశికి వెళ్ళినంటే ఎవరి రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు ఆయన? తండ్రి లేడు కదా. అబ్రహాము నువ్వే తండ్రి అయ్యా, అందాక అబ్రహాము నువ్వే తండ్రి. మీకు అర్థమవుతుందో లేదో, దేవుని జ్ఞానంలోనికి మిమ్మల్ని మీరు ఇన్వాల్వ్ అయితేనే ఈ సందర్భాలు అర్థమవుతాయి, లేదంటే బుద్ధిహీనులుగా మారిపోతారు అంతే. పరదేశంలోనికి దేవుని నమ్మి భూమి మీద బ్రతికి చనిపోయి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు కూడా టైం గడవటం లేదండి. ఎందాక తీర్పు తీర్చక, ఎందాక అనే మాట ఉందో లేదో చూడండి. ఎందాక అంటే ఎందాక అంటే టైం, ఎంతవరకు అయ్యా నువ్వు తీర్చు, ఎంత టైమా? అందరికన్నా ముందు కంగారు హెబిలుకు ఉంటుందండి, ఎందుకంటే ముందు వెళ్ళిపోయింది ఆయనే పాపం. భూమి మీద మనుషుల్లో మొట్టమొదటిసారిగా చనిపోయి ప్రాణం పోయి అక్కడికి వెళ్ళిపోయింది ఆయనే. ఆయనకి ఎంత నిరీక్షణ ఉండాలి చెప్పండి, ఏమండి ఆయనకెంత నిరీక్షణ ఉండాలి చెప్పండి. ఆ తర్వాత 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 ఎందరు పితరులు చనిపోయారు, ఎందరు విశ్వాసులు చనిపోయారు, ఎందరు గొప్పవాళ్ళు చనిపోయారు. ఏమండి వాళ్ళందరూ చనిపోతున్నప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి కనబడకపోయినప్పుడు నాన్నున్నాడని వస్తే, ఏమండి నాన్నున్నాడని వస్తే అబ్రహాం గారు రుమ్మును అనుకోమంటున్నాడు ఏంటండి? అందాక నేను మీరు నా దగ్గరకు వచ్చినంతవరకు అబ్రహాం రుమ్మునే మీరు అనుకోవాలి, అతను కూడా డాడీయే కదా మీకు, అబ్రహాము మీకు డాడీ, తండ్రివేన అబ్రహామా. మీకు అర్థమవుతున్నాయి సందర్భాలన్నీ? దేవుడు రాలేక తన గుండెలకు హత్తుకోలేక పరదేశంలో ఉన్న వాళ్ళందరినీ అబ్రహాము రుమ్మునకు ఒక తండ్రిగా అబ్రహామును మలిచి, నాన్న అబ్రహాము నా కుమారుడా, నా పిల్లలందరికీ నువ్వే, నువ్వు వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చినంతవరకు నువ్వే తండ్రిగా ఉండాలి, ఓదార్పునివ్వాలి వాళ్ళకి. అందుకే లాజరు కష్టాలు పడి బాధలు పడి ఇబ్బందులు పడి చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయేటండి? లోకసభ 16వ అధ్యాయం మనం చదువుకున్నాం, 22వ వచనం. ఆ దరిద్రుడైన లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు కొనిపోబడెను. ఎందుకు అబ్రహాము రొమ్ము, రొమ్ము అంటే ఏంటి? ఏమంటే మనకి ఇష్టమైన వాళ్ళు గుండెల మీద కదండి మనం పడుకోవాలనుకుంటాం, అంతే కదా? ఒక తల్లి గుండెల మీద పడుకుంటాం, ఒక తండ్రి గుండెల మీద పడుకోవాలనుకుంటాం, ప్రేమతో ఎవరైనా గుండెలకు హత్తుకుంటాం. ఈ గుండెలు అంటే అదేనండి రూపకాలంకారంగా చెప్తున్నాడు అక్కడ. అబ్రహాము రొమ్మునారు ఎందుకన్నాడు?
నేను లేని ఈ కాలంలో నాకు దూరమైన పిల్లలారా మీరు బాధపడకండి, అబ్రహాం మీకు తండ్రిగా ఉంటాడు, ఆయన రొమ్మును మీరు సేదతీరండి. అందాక ఎందాకయ్యా వెళ్ళాము, ఆయన కౌగులించుకున్నాం, కానీ నువ్వు నువ్వే కదా నాన్న, ఎప్పుడు చూస్తావు నిన్ను? ఎందాక తీర్పు తీర్చక ఈ భూనివాసులకు మానవత్వం ప్రతిదండన చేయక ఉందని గట్టి గట్టిగా కేకలు వేసి దేవుడికి మొర పెడుతున్నారే, వాళ్ళకు కూడా టైం అవటం లేదు. భూమి మీద ఉన్న మనకు 60-70 సంవత్సరాల జీవితకాలంలో క్షణకాలం లాంటి ఈ బ్రతుకు కాలంలో నచ్చినట్టు బ్రతుకుతున్నామే, అక్కడ దేవుడు పడుతున్న వేదన మనకు అర్థం కావటం లేదు. మనకు ముందు చనిపోయిన పరిశుద్ధులు దేవుని దగ్గరికి వెళ్ళాలన్న ఆరాటం మనకు అర్థం కావటం లేదు. అవునా? అవునండి, అర్థం కావాలి. ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధి అయిన వాడు వివేచిస్తాడు, శరీర సంబంధమైన వాడు లోక సంబంధమైన సంగతుల గురించి వెంపర్లాడుతాడు. మీరెవరు? ఆత్మ సంబంధుల, శరీర సంబంధుల? ఆత్మ సంబంధులైతే ఈ ఆత్మ సంబంధమైన మాటలు మీకు అర్థం కావాలి. ఎందాక తీర్పు తీర్చేదవు అని అడిగినప్పుడు దేవుడు వాళ్ళతో ఏమన్నాడు చూడండి, మరియు వారి వలే నాయన భూమి మీద ఇంకా నా పిల్లల కొంతకాలం ఉంది, నేను రాసుకున్నాను కదా సంకల్పంలో, వాళ్ళ జీవగ్రంథంలో పేరు రాసుకున్నాను, వాళ్ళు రావాలనే నిర్ణయం జరిగింది, కనుక సహదాసుల యొక్క లెక్క పూర్తి కావాలి, పుట్టవలసిన వాళ్ళందరూ భూమి మీద పుట్టి చావాలి. ఆ లెక్క పూర్తి అయ్యే వరకు కొంచెము కాలము విశ్రమించండి, కొంచెము కాలము. ఈ మాటలకు వినబడుతూనే ఉంది, ఎంత కొంచెం కాలం? ఇప్పుడు వచ్చి ఆదాము చనిపోయి 1000 సంవత్సరాలు అయిపోయింది, యేసు వచ్చి వెళ్ళిపోయి 1000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెన్ని 1000 సంవత్సరాలు ఉంటుందో తెలియదు. భూమి మీద ఉన్న మనుషులు దృష్టిలో పెట్టుకుని అన్నాడు, మనుషులు ఇంక వచ్చేస్తారు, కొంతమంది ఉన్నారు వాళ్ళకి జనాలు కొద్దివే కదా, వచ్చేస్తారు, పుట్టేస్తారు, చచ్చిపోతారు, కొద్ది రోజులు వచ్చేస్తారు, వెయిట్ అంటున్నాడు. అక్కడ వాళ్ళకి కాలం గడవటం లేదు, పరలోకం తండ్రికి కాలం గడవటం లేదు, ఇక్కడ మనక మాత్రం అబ్బా ఎంత ఖాళీ, ఎంత కాలం, కాలం అంతా నీకోసం, నీకోసం, నీ కుటుంబం కోసం, నీ వాళ్ళ కోసం, నీ సంతోషాల కోసం, దేవుని కోసం, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కోసం ఆయన కాలాన్ని హరిస్తున్నావే, ఆయన ఇచ్చిన కాలాన్ని దొంగిలిస్తున్నావే, ఆయన ఇచ్చిన కాలాన్ని నీకోసం వాడుకుంటున్నావే. ఈ కాలంలో ఆయన పడుతున్న తపన ఏంటో, పరదేశంలో వాళ్ళ ఆత్మలు పడుతున్న వేదన ఏంటో అర్థమవుతుందా? మనిషి క్షణం ఒక యుగంలో మారిపోయింది వాళ్ళకి. ఇక అక్కడికి వెళ్ళిపోయండి, ఏవి దయ్యపాత్మలు, వారికి వీరికి మధ్యన ఏముంది? అగాధం. ఈ అగాధంలో ఎవరున్నారనుకుంటున్నారు? అగాధంలో ఎవరున్నారనుకుంటున్నారు? అగాధంలో తప్పు చేసిన దేవదూతలను దేవుడు అగాధంలో బంధిస్తున్నాడు. అగాధం అంటే ఏంటి? కటిక చీకటి గల బిల్లము. ఏమండి కటిక చీకటి గల బిల్లం అంటే ఏంటి? కటిక చీకటి గల బిల్లం అంటే చూస్తారు ఒకసారి మాట, కీర్తన గ్రంథం అండి, క్షమించండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఏమండి 3వ వచనం, కీర్తన ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం, 1000 సంవత్సరాలు దాన్ని బంధించాడటండి, 1000 సంవత్సరాలు దాన్ని బంధించాడటండి. అంటే చాలా ఎక్కువ కాలం వేసేశాడు దాన్ని, చాలా లాంగ్ గ్యాప్, ఎక్కువ పీరియడ్ అది శిక్షలో ఉంది అది. 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మోసి దానికి ముద్ర వేశాడు. తర్వాత అటు తర్వాత అటు పిమ్మట వాడు కొంచెము కాలం అంటే భూమి మీద మనుషులు బాయిష్కాలం అంతా కొంచెం కాలమే కదండి, వాడు భూమి మీదే కదా విడిచిపెట్టాడు, కొంచెము కాలము విడిచిపెట్టబడవలను. అందుకే అపవాది ఎక్కడికి వచ్చేసింది, చాలా చిన్ని టైం ఇచ్చాడండి దానికి, దానికి చాలా చిన్ని టైం ఇచ్చాడు, కానీ అది ఉన్న టైం పాతాళంలో కోటాను కోట్ల సంవత్సరాలు, అది ఆ భయంకరమైన కాలం, దాని గడవక కటిక చీకటి గల బిలములలో. అంతే కదండి 2 పేతురులో మనకు తెలుసు, ఆ దేవదూతలు తప్పు చేసినప్పుడు, తప్పు చేయవు దేవదూతలు, ఎందుకు చేయవు, మొదటి దూతే తప్పు చేసింది, పరలోకంలోనే తప్పు జరిగింది. ఏమండి 2వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టుకొనక, విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలం, బ్లాక్ హోల్, బ్లాక్ హోల్. ఆ బ్లాక్ హోల్లో ఎప్పుడైతే ఆత్మలను నెట్టేశాడో అస్సలు వాటికి కాలం గడవదండి. ఎంతకాలం ఈ శిక్ష, ఎంతకాలం ఈ శిక్ష, కాలం గడవటం లేదు. మీకు తెలుసో తెలియదండి, ఇప్పుడు కూడా
జైల్స్లో, సెంట్రల్ జైల్స్లో కానీ ప్రిజన్స్లో కానీ నేరస్తులు వేస్తారు జైల్లో, అక్కడ గడియారం ఉండదండి. ఎందుకంటే గడియారం తెలిస్తే వీళ్ళు బాధపడిపోతారని. ఇన్ని రోజులు అయిపోయా అని వాళ్ళకి రోజులు తెలియకూడదని ఉద్దేశంతో గడియారాలు పెట్టరండి. అడగండి ఏ జైలర్నైనా అడగండి చెప్తారు. యా అక్కడ వాళ్ళు శిక్షింపబడి ఏ శిక్షలోకైతే ఆత్మలు వెళ్ళిపోతున్నాయో, ఏవి దుష్టాత్మలు, దేవునికి ఎదురు తిరిగిన దేవదూతల అపవిత్రమైన ఆత్మలు వెళ్ళిపోయి తమ ప్రధానత్వాన్ని నిలుపుకోలేక నివాస స్థలాన్ని విడిచిన దేవదూతలు కటిక చీకటి గల బిలములో గాఢాంధకారములకి నెట్టేశాడే దేవుడు. అక్కడ ఎలా ఉంటుందో తెలుసు, ఒక వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే బ్లాక్ హోల్లో టైం ఎలా ఉంటుందని, శాస్త్రీయంగా టైం డైలేషన్ అదే కదా, థియరీ ఆఫ్ రిలేటివిటీ అదే కదా. ఏమండి వీడియోలో ఏమన్నారు, బ్లాక్ హోల్లో టైం చాలా నెమ్మదిగా గడుస్తుంది, 1000 సంవత్సరాలు దాన్ని బంధించాడు అంటే అసలు వాళ్ళకి టైం గడవటం లేదు. శిక్షాకాలం, శిక్షాకాలం చాలా పెద్ద కాలం. 1000 సంవత్సరాలైనా సరే యుగాలు 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 యుగాలుగా ఉన్నాయండి దేవదూతలు. ఆ భయంకరమైన శిక్షలు ఆ కాలం గడవక అవి ఎంత ఆరాటపడుతున్నాయో తెలుసా. ఇది మామూలు బయట తిరిగే మనకు అర్థం కాదండి. నిజంగా ఎక్కడైనా ఒక తేహార్ జైల్లో మనల్ని పెట్టేసి ఒక చిన్న కన్ఫైన్డ్ సెల్లో ఒకళ్ళు మనల్ని ఉంచి ఏ ప్రపంచంలో ఏ మనుషులు కనబడకుండా మనం ఒకళ్ళు బంధించి యావజ్జీవ కారాగార ఖైదు ఒకవేళ విధిస్తే అప్పుడు తెలుస్తుందండి ఆ ఒంటరితనం వల్ల. ఈ ప్రపంచం చూడక, కాలం గడవక, చచ్చినంత వరకు జైల్లోనే ఉండాలి, చావడం కూడా జైల్లోనే చావాలి. అదేనండి యావజ్జీవ కారాగార శిక్ష అంటారు. అంటే ఇక నీకు విడుదల లేదు. దేవదూతలకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష దేవుడు విధించాడు. అంటే కటిక చీకటి గల బిలాల్లో తోసేశాడు అంటే అక్కడ టైం అసలు గడవటం లేదండి. టైం గడవటం లేదు వాటికి. బ్లాక్ హోల్ అసలు టైం చాలా కొద్ది కాలమైన పెద్ద కాలంగా ఉంటుంది. అలాంటిది ఎక్కువ సంవత్సరాలు 1000 ఏళ్ళు దీర్ఘకాలం భరించలేకపోతున్నాయి. అందుకే దేవుడు అపవాదిని విడిచిపెట్టాడో లేదో భూమి మీదకి వచ్చి యేసుప్రభు తగిలేస్తారనేసరికి భయపడిపోతుంది. మహాప్రభు నీకు దండం పెడతానయ్యా, మా అందరం సేన ఆ భయంకరమైన చోటు నుంచి వచ్చేసాం, అక్కడ కాలం గడిచేది కాదు మాకు, ఆ భయంకరమైన కాలంలో నుంచి బయటకు వచ్చాం. కొద్ది కాలం విడిచిపెట్టారు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, మరలా దయచేసి మమ్మల్ని పాతాళానికి పంపొద్దు. అవి ఏమి వేడుకోండి, లోకసోటలు ఏమి వేడుకున్నా చూడండి. ఏమండి లోకారాసిన సువార్త 8వ అధ్యాయంలో ఏమండి లోకారాసిన సువార్త 8వ అధ్యాయం 28వ వచనం 31వ వచనం 28 31 లోకారాసిన సువార్త 8వ అధ్యాయం 28 31 సర్వోన్నతులైన దేవుని కుమారుడా మహతో నీకేంటయ్యా పని, నన్ను బాధపరచుకుము, నిన్ను వేడుకొనుచున్నాను. కేకలు వేస్తుంది 31 బాధించొద్దు మమ్మల్ని. ఇంకా 30 అవి పెట్టుకుని విజ్ఞప్తి ఇట్టు చూడండి 31వ వచనంలో చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉన్నందున వాడు తన పేరు సేనని చెప్పి పాతాళములోనికి పోవుటకు దయచేసి ఆజ్ఞాపించొద్దయ్యా, కాలం తక్కువగా గడిచి అక్కడికి వెళ్ళిపోలేము మేము, ఆ కాలంలోనికి మేము వెళ్ళలేము, భయపడిపోతున్నాయి ఆత్మలు. కాలం మెల్లిగా భయంకరమైన ఆ మెల్లిగా జరిగే కాలంలోనికి మమ్మల్ని పంపొద్దు దేవుని పిల్లలారా. అంటే ముల్లోకాలలో కాలం ఎలా ఉందో చూసారా, దేవునికి దేవుడి దగ్గర ఉన్న లోకంలో ఆయనకి ఎలా కాలం గడుస్తుంది, భూమి మీద ఉన్న మనుషులుగా మన కాలం ఎలా గడుస్తుంది, ఇక 3వ లోకం మృతుల లోకంలో నమ్మిన నీతిమంతుల కాలం ఎలా గడుస్తుంది. శిక్ష అనుభవిస్తున్న ఏమండి దేవదూతలు శిక్ష అనుభవిస్తున్న దేవదూతల కాలం ఎలా గడుస్తుంది. శిక్షలో ఉన్నాయి చాలా దేవదూతలు ఇప్పటికే. దీర్ఘకాలం, అనంతమైన కాలం. అందుకే ఎందాక తీర్పు తీర్చకాని మృతులు నీతిమంతులు అంటున్న అర్థనాదాలు భూమి మీదకి విడిచిపెట్టబడిన ఆత్మలు అంటున్నాయి మమ్మల్ని పాతాళానికి పంపొద్దు బాబోయ్ అంటున్నాయి. ఎందుకో తెలుసా, అక్కడ అవి కాలంలో అనుభవించే వేదన, కాలంలో మార్పులు, ప్రపంచాలు మారగానే కాలాలు మారిపోతున్నాయి. అదే కదండి మీరు చెప్పిన, మీరు విన్న సిద్ధాంతం, ప్రపంచం యూనివర్స్లో ఎక్కడ అన్ని చోట్ల కాలం ఒకేలా ఉండదు అన్నది కదా థియరీ ఆఫ్ రిలేటివిటీ. బైబిల్ చెబుతుంది ఈ సత్యాలన్నిటినీ, లోకాలు మారగానే కాలాలు మారిపోతున్నాయి, లోకాల మధ్య కాలాల మార్పులు గమనించాం మనం.
ఎంత మార్పా. అందుకేనండి దేవుడు ఈ బాధ, ఈ వ్యధ, ఈ మనోవేదనతో ఉన్నాడు ఆయన. మనుషుల ఎడబాటు, ఎందుకంటే ఆయన ఉన్నది పరలోకం, మనుషులుగా మనం బ్రతుకుతున్నది భూలోకం. ఈ భూలోకంలో మనుషులు బ్రతికే కాలమానం దేవుని దృష్టికి చిన్న కాలమానం, మెత్తడంత కాలమానం, లేనట్టే ఉన్న కాలమానం, గడిచిన నిన్నటి వలె ఉన్న కాలమానం. కానీ ఆయనకు ఒక యుగంగా మారిపోతుంది. కారణం, ఆయనకు నచ్చిన వాళ్ళు దూరం కావటం వలన. అది తనకు నచ్చిన వాళ్ళు దగ్గరగా ఉంటే అది సంవత్సరాలైన యాకోబులా ఎలా ఉంటుందండి? కొద్ది దినాలే, కొద్ది దినాలే. ఈరోజు మనం ఏ ఏ సంతోషాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నా మీరు ఆలోచించండి. ఈ కాలమానవులో, మానవ కాలమానం, భూకాలమానవులో ఉన్న మనం పరలోకంలో ఉన్న కాలమానవులో ఉన్న తండ్రికి ఎటువంటి కాలాన్ని ఇవ్వగలుగుతున్నాం? క్షణంగా మార్చగలుగుతున్నావా మనం ఆయనకు దగ్గరై, లేదు మనం ఆయనకు దూరమై ఆయన కాలాన్ని యుగాలుగా మార్చగలుగుతున్నావా? ఆలోచించండి అర్రా. ఇప్పటికే ఎంతో మంది భూమి మీద ఉన్న వాళ్లతో ముడిపడి, మృతుల లోకంలో ఉన్న మృతులు కూడా వాళ్ళ కాలం గడవక తండ్రిని చూడలేక, ఎందాకయ్యా ఎంత కాలమయ్యా మేము వెయిట్ చేయాలి వాళ్ళ కోసం, వాళ్ళ సమయం చాలా ఎక్కువైపోయింది, వాళ్ళ సమయం చాలా పెద్దది. ఇంత పెద్ద కాలమానవులు తండ్రి దగ్గరికి చేరుకోలేక వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు. తన పిల్లలు తన దగ్గరకు రాలేక తండ్రి ఏమవుతున్నాడండి? ఆయన ఎంత బాధపడుతున్నాడండి, ఆయన ఎంత బాధపడుతున్నాడు. పరదేశంలోనేమో తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు, పరలోకం ఉందిన తండ్రి ఏమో భూమి మీద మనుషులు తన దగ్గరికి వచ్చేయాలి అనుకుంటున్నాడు. ఏమండి మీరు రండర్రా అని దేవుడు మనల్ని పిలుస్తుంటే మనం వెళ్ళటం లేదు ఆయన దగ్గరికి. మేము వచ్చేస్తాం తండ్రి నీ దగ్గరికనే, పరదేశంలో అంటుంటే మీరు రాకండర్రా నా దగ్గరికి అంటున్నాడు. ఈ ఎలాంటి పరిస్థితి అండి, మీకు అర్థమైందో లేదో. భూమి మీద కొద్ది కాలంలో ఉన్న మనుషులేమో తొందరగా వచ్చేయండి అని దేవుడు అంటుంటే మేము రాము అంటున్నాం. మనం ఎక్కువ కాలాన్ని చూపిస్తున్నాం దేవునికి. పరదేశంలో ఉన్న వాళ్ళేమో ఎక్కువ కాలంలో ఉన్నాయా, మమ్మల్ని దయచేసి తీసుకువెళ్ళిపోయండి, నా పిల్లలు ఇంకా రాలేదయ్యా ఉండండి అని దేవుడు అంటున్నాడు. చూడండి దేవుడేమో వాళ్ళు వద్దంటున్నాడు, మనం కావాలి అంటున్నాడు. కావాలి అనుకుంటున్న మనుషులు భూమి మీద ఎంతమంది దేవుని కాలాన్ని మార్చగలుగుతున్నారు? మీరు దగ్గరై, మీ కుటుంబం దగ్గరై, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని దగ్గర చేసి చేయడానికి ప్రయత్నం చేయగలుగుతున్నారా? అందుకే కదండి ప్రసంగాలు, అందుకే కదండి ఈ ట్రాన్స్మిషన్స్ అన్ని. దేనికి ఈ సంకేతాలు? దేనికి వాక్యాలు? దేనికి మాటలు? దేనికి? మిమ్మల్ని తండ్రి దగ్గరకు చేర్చడం కోసం. తండ్రి కాలమానాన్ని తక్కువ చేయాలి, ఎడబాటులో ఆయన భరించలేని ఆ ఎడబాటు, యుగాలు యుగాలు యుగాలుగా ఉన్న ఈ కాలం, అలాంటి కాలమానంలో దేవుడు బ్రతుకుతున్నప్పుడు ఆ తండ్రి కాలమానం గురించి ఎందరండి ఆయన దినాలను గురించి ఆలోచించగలుగుతున్నారు? దేవుడు అడుగుతున్నాడండి. అందుకే ఏమంటున్నాడు, ఏమంటున్నాడు దేవుడు మనల్ని ఏమని అడుగుతున్నాడో చూడండి ఒక్కసారి. దేవుడు అడుగుతున్న మాట, దేవుడు మనల్ని కోరుకుంటున్న మాట ఏంటి? ఆ మాట యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం 23:8 యెహోషువ గ్రంథం 23:8 అండి, ఏమంటున్నాడు ఆయన? మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని. ఎవరు హత్తుకోమన్నాడు? మీ దేవుడైన యెహోవాను. ఏం చేయలేదు తెలుసా? కమాన్ కమాన్, వెళ్ళండి వెళ్ళండి, ఆయన ఆకర్షణలోనికి వెళ్ళిపోండి, హత్తుకోండి ఆయన్ని. ఆయన టైం వేగంగా గడిచిపోతుందండి, ఆయన దగ్గరగా వెళ్ళండి, ఆయన హత్తుకోండి. మరి వెళ్ళగలుగుతున్నారా? ఏమంటున్నాడు మళ్ళా చదవండి ఆ మాట. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడని యెహోవాను హత్తుకొని ఉండవలను, హత్తుకొని ఉండవలను. హత్తుకొని, హత్తుకొని అంటే దగ్గరగా, చేరువగా, చెంతనే. అతనండి ఆ మాటకు అర్థం. హత్తుకోమని ఎందుకంటున్నాడు? దూరమయ్యారు కనుక హత్తుకోమంటున్నాడు, దూరంగా వెళ్ళిపోయారు కనుక. ఆయన కాలమానంలో ఆయన పడుతున్న ఇబ్బందిని చూచి రండి 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 అంటున్నాడండి. దూరమైన ఈ సమాజం కోసం దేవుడు పడుతున్న ఆవేదన. ద్వితీయోపదేశకాండం 13:4 చూడండి ఏమంటున్నాడు. దేవుడు ఉన్న కాలమానంలో మనుషులు ఎడబాటును ఆయన ఎంతగా ఎంతగా బాధ చెందుతున్నాడు. ఏమంటే నిజంగా దూరమైన వాళ్ళకి తెలుస్తుందండి ఆయన బాధ. ఆ దూరాన్ని మీరు అనుభవిస్తేనే తెలుస్తుందండి ఆ బాధ.
ఈరోజు కరోనా భయంకరమైన మహమ్మారి వల్ల ఎందరో ఎందరికో దూరమైపోతున్నారు. దూరం దూరం దూరం, ఆ దూరమైన చెప్పాలి. మనుషులపైన ఎంత ప్రేమ పెంచుకున్నారో, మనుషులపైన ఎంత మమకారం పెంచుకున్నారో, 60 సంవత్సరాలు నీతో కలిసి ఉన్నవాళ్ళు నీకు దూరమైతే భరించలేని బాధ నీకైతే ఏమండి? కోటాను కోట్ల సంవత్సరాలుగా సంకల్పంలో నిన్ను కన్నాడే, నిన్ను తనవాడిగా తనదానిగా అనుకున్నాడే. అలా అనుకున్న తండ్రికి నువ్వు కాకుండా దూరమైతే ఆ ఎడబాటు ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది అది అనుభవించిన తండ్రికి తెలుస్తుందండి. ఆయన అనుభవిస్తున్నాడండి మనోవ్యధ, భయంకరమైన వేదన అనుభవిస్తున్నాడండి. మీకు అర్థమవుతుందా ఎడబాటు? నిజంగా మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా ఆయనకున్న ఈ భయంకరమైన పరిస్థితి? ఏం తక్కువనండి ఆయనకి, చిటికేసి అన్ని రప్పించగలడు క్షణంలో. ఆయన మాట సెలవిచ్చి క్షణాల్లో లేనిది ఉన్నట్టుగా రప్పించగల సమర్థుడు. అన్నీ చేయగలుగుతున్నాడు కానీ తన కొడుకును తన దగ్గరకు రప్పించుకోలేని వాడుగా మారిపోయాడండి, నిశ్చేష్టుడైపోయాడండి మన తండ్రి. కారణం, తన కొడుకు స్వతంత్రుడు గనుక, తన కొడుకు తనలాగే స్వతంత్రంగా బ్రతకాలి అనుకున్నాడు గనుక. అంతేగాని మనిషి దూరంగా ఉండి బలవంతంగా అతని బానిసగా చేసుకొని, ఇతను చెప్పు చేతుల్లో ఒక మరమనిషిగా మరబొమ్మగా చేసుకొని, అలా తాత్కాలికమైనది ఏమండి, యంత్రపూరితమైనది ఆ ప్రేమ ఆయనకు వద్దండి. ప్రతి మనిషి యథార్థంగా దేవుని ప్రేమించాలి, ప్రతి మనిషి ఇష్టపూర్వకంగా దేవుని దగ్గరకు రావాలి అని కోరుకున్నాడు. అందుకే రమ్మని దినమెల్లా దినమెల్లా ఎదురాడు ప్రజలకు నా చేతులు చాచుతున్నాను అన్నాడే. ఎందుకు చేతులు చాపాలి చెప్పండి? ఎదురాడే ప్రజలకు ఎందుకండి చేతులు చాచాలి? అంత అంత దీనస్థితి ఏంటండి మన తండ్రికి, ఏమండి అంత దీనస్థితి ఏంటండి? యెషయాగ్రంథం 65వ అధ్యాయం చూడండి ప్రియులారా, ముగించుకుందాం. యెషయాగ్రంథం 65వ అధ్యాయం 2వచనం, లోబడనొల్లని ప్రజలకు దినమంతా రోజంతా ఒక రోజంతా అంటే మనిషి కాలమానవుల్లో ఏమండి ఒక క్షణం ఆయనకు ఒక యుగం అయితే ఒక రోజు ఒక క్షణం అంటే ఒక సెకండ్ ఒక రోజంతా నీకోసం చేతులు చాపాడంటే ఎన్ని యుగాలు చేతులు చాపాడు నీకోసం, ఎన్ని తరాలు ఎదురు చూస్తున్నాడు మనిషి కోసం, మార్పు కోసం. అర్థమవ్వాలండి మనిషికి. మళ్ళా చదవండి ఏమంటున్నాడు, లోబడినల్లని ప్రజలకు దినమంతయు నా చేతులు చాచుచున్నానే. రావాలి నా పిల్లలు నా దగ్గరకు రావాలి. కోల్పోతే ఆ వేదన, కోల్పోతే ఆ తపన, ఆయనకు తెలుసండి ఆ బాధ. తాళి కట్టుకున్న భార్యని కళ్ళ ముందు చచ్చిపోతే భరించలేవు, నీతో కాపురం చేసిన భర్త మరణశయ్యపై ఉండి చచ్చిపోతాడు అని అంటే సహించలేం, నీ గర్భాన పుట్టిన పిల్ల నీ కళ్ళ ముందు ఇక ఉండరు అనే మాట వింటే భరించలేమే. వాళ్లతో నీకున్న అనుబంధం చాలా చిన్ని కాలం అయ్యా. భూమి మీద ఆయుష్కాలంలో 30, 40, 50 సంవత్సరాలు అంతే అంతే. కానీ దేవునికి మనుషులకి ఉన్న కాలం, ఆత్మ సంబంధమైన కాలం ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే సంకల్పములో క్రీస్తు ద్వారా మిమ్మల్ని కన్నాడు, క్రీస్తు ద్వారా ముందుగా మిమ్మల్ని నిర్ణయించాడు. అలా నిర్ణయించని మీరు తన దగ్గరకు రాకపోతే, ఇవ్వబడిన కొద్ది బెత్తెడంతటి జీవిత కాలంలో మీరు ఆయన పట్ల తిరగకపోతే ఎంత ఎడబాటును భరిస్తున్నాడు ఆయన. తన లైఫ్ లాంగ్ ఎన్ని దినాలైతే ఉన్నాయో ఆ దినాలన్నీ ఆయనకు తీరని లోటేనండి, బాధేనండి అది అంది, అదంతా ఆయనకు బాధేనండి. ఇది మనుషులకు అర్థమైతే మనుషుల హృదయాలను దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తాం మనం. ఈ మాటల ద్వారా, ఈ మాటల ద్వారా దేవుని హత్తుకునేటట్లుగా ప్రయత్నం చేస్తాం, దేవునికి ఇష్టలుగా మనుషులు మార్చడం కోసం కృషి చేస్తాం. చేస్తారా? చేద్దామర్రా. తండ్రి మనోవేదన మీకు అర్థమైతే క్షణకాలం యుగాలు యుగాలుగా గడుపుతున్నాడే ఆయన ఎడబాటు వలన, దూరం వలన. ఆ దూరాన్ని దగ్గర చేద్దామర్రా. యుగాల కాలం క్షణాల కాలంగా మారుద్దామర్రా. ఎప్పుడు మారుతుందో తెలుసా? ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన హత్తుకున్నప్పుడు, అనేక మందిని మనస్సులను ఆయన వైపు నువ్వు త్రిప్పినప్పుడు, హత్తుకునేలాంటి మాటలు నువ్వు పలికినప్పుడు. నా మాటలు విన్నప్పుడు మీలో చాలామంది హృదయాలు హత్తుకునే ఉంటాయి నాకు తెలుసు.
నేను పలికే ఈ మాటలు మీలో చాలామంది గుండెలు దేవుని వైపు తిప్పుంటాయి, అది నాకు తెలుసు. అలా ప్రపంచం తిరగాలి దేవుని వైపు. అలా తిరిగినప్పుడు దేవుని యుగాలు కూడా నిన్నటి వలె గడిచిన నిన్నటి వలె 1000 దినాలు ఒక రోజులా ఆయన అనుకోగలడు, ఒక్క దినము 1000 సంవత్సరాలుగా కూడా ఆయన దృష్టికి ఉండగలవు. మారిపోతుంది కాలం, కాలం ఇలాగా ఉంటుంది, కాలం అలా ఉంటుంది. ఆయనకి ఆయన హత్తుకొని ఉంటే యుగాలు కూడా క్షణాలుగా గడిచిపోతున్నాయి. ఆయనకి ఆయనకు దూరమైపోతే భూమి మీద మనుషుల క్షణకాలం కూడా దేవునికి యుగాలు యుగాలుగా మారిపోతున్నాయి. అందుకే మన జీవితకాలంలో దేవుని కొరకు ఆలోచించి ఆయన కాలమానంలో దేవుడు మనకిచ్చిన కాలమానంలో సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిని దేవుణ్ణి హత్తుకునేటట్లు చేద్దామర్రా. మీరు ఆయన పిల్లలైతే ఆయన కోసం ఆలోచించండి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, కాలంలో మీరు పడుతున్న తపన, కాలంలో మీరు పడుతున్న దుఃఖం వేదన మా దగ్గరకు రాలేక, మమ్మల్ని మీ దగ్గరకు తీర్చుకొని లేక, కోట్ల సంవత్సరాలుగా ఈ ఎడబాటులో మీ ఒంటరితనాన్ని మేము ఆలోచించాము నాయన. యుగాలు గడిచిపోతున్నాయి, అది మాకు అర్థమైతే భూమి మీదన్న మాకున్న చిన్న జీవితకాలంని మీకోసం వినియోగించి అనేక మందిని మీ ఎందుకు తెప్పగలుగుటకు మీ కుమారుడైన క్రీస్తు బాటలో అనేక హృదయాలను నీ వైపు ఆకర్షించగలుగుటకు మా మాటలకు ఆకర్షణ ప్రసాదించండి. క్రీస్తు యేసువర అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్.